हाय वेलकम टू सरूस किचन स्पेशल चिकन मोमोस अभी इंट्लोने चाला ईजीगा तैयार चेसुकोवच्चु वेडिवेडिगा तिंटे चाला बागुंटुंदी ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి అందులో సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండికన్నా కొంచెం సాఫ్ట్ గా పిండిని కలుపుకోవాలి కదా పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక 10 నిమిషస్ మూత పెట్టి ప్రక్కన పెట్టుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకొని విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిరియాల పొడి అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా వేడి చేసుకొని ఆ వేడి నూనె కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు దీని కూడా మ్యారినేట్ చేసుకోవాలి మనం ఆల్్రెడీ చపాతి పిండిని మనం ప్రక్కన పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న చపాతీ సైజులో మనం చపాతీ పిండిని ఒత్తుకోవాలి ఈ విధంగా మరీ దల్సరగా కాకుండా అలాగా పల్చగా కాకుండా సరసమానంగా చపాతీని చిన్న సైజులో ఒత్తుకోవాలి మధ్యలో ఆల్్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ని మధ్యలో స్టఫింగ్ కింద పెట్టుకొని చాలా జాగృతగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మడత పెట్టుకోండి మోమోస్ చాలా రకాల షేప్ లో చేసుకోవచ్చు కచ్చిగాయ షేప్ కాని లేదా మనకు నచ్చిన షేప్ అన్నది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చపాతీలన్నీ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని మోమోస్ అన్ని సిద్ధం చేసుకోవాలి ఇది చాలా హెల్తీ రెసిపీ ఎందుకంటే ఇందులో ఆయిల్ అనేది మనం ఎక్కువగా యూస్ చేయలేదు నెక్స్ట్ వీటిని మనము ఆవిరి మీద ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ విధంగా మోమోస్ ని జాగృతగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ షేపే చేయాలని లేదు మీకు నచ్చిన షేప్ లో మీరు రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మోమోస్ అన్ని రెడీ అయిపోయిని వీటిని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా ఆవిరికి మనం జెల్లీ టైప్ ఏదైనా ఉన్నా సరే మీ దగ్గర పెట్టుకోవచ్చు స్టీమ్ కి కుక్కర్ లో ఉంటుంది కదా నేనైతే దాన్ని యూస్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింద బేస్ కి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి ఎందుకంటే కింద మనం మోమోస్ ఉడకబెట్టినప్పుడు పాన్ కంటుకోకుండా చక్కగా వస్తాయి ఒకదానికి ఒకటి అంటుకోకుండా జాగృతగా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని సిమ్ లో మనం లేదా మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకొక 2 మినిట్స్ ఉంటే మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం చూడండి మోమోస్ రెడీ అయిపోయిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది
మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ మనం చేసేసుకోవచ్చు వేడివేడిగా. వీటిని టొమాటో చట్నీతో కానీ రెడ్ చిల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చట్నీ కూడా ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.